బుధవారం పుట్టిన స్త్రీ పురుషుల లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ ఏ రంగాల్లో రాణిస్తారో, వాళ్ళకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. బుధవారం పుట్టిన స్త్రీ పురుషులకి చాకచక్యం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే పరిష్కరించగలిగే శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. అనేక మార్గాల్లో ధనాన్ని సంపాదించేటటువంటి లక్షణం కలిగి ఉంటారు. ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచిస్తూ రకరకాలుగా ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. ధనం ఖర్చు అయిపోయినప్పటికీ అవసరానికి ఏదో ఒక విధంగా వీళ్ళకి ధనం వచ్చి చేరుతూ ఉంటుంది. వీళ్ళు జీవితంలో రకరకాలుగా రాణించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే బుధవారం పుట్టిన వాళ్ళు ప్రత్యేకంగా జ్యోతిష శాస్త్ర రంగంలో రాణిస్తారు, టెక్నికల్ రంగంలో రాణిస్తారు. వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి వ్యాపారాలు షేర్ మార్కెట్ వ్యాపారం. ఈ వ్యాపారం వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా బుధవారం పుట్టిన స్త్రీ పురుషులకి అదృష్టం బాగా కలిసి రావాలంటే ప్రతి బుధవారము గోమాతకు ఆకుకూరలు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలాగే బుధవారం తులసి పూజ చేస్తే బుధవారం పుట్టిన వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. బుధవారం పుట్టిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ప్రతి బుధవారం సాయంత్రం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి తులసి కోటలో గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు ఉంచి అరటిపండు ముక్కలు నివేదన చేసి ఓం బృందావన్యై నమః అనే మంత్రాన్ని జపిస్తూ తులసి కోట చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే బుధవారం రోజు నానబెట్టినటువంటి పెసలు గోమాతకు తినిపించటం లేదా 1.5 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా బుధవారం పుట్టిన వాళ్ళు జీవితంలో త్వరగా మంచి సత్ఫలితాలను సాధించవచ్చు. అలాగే నెలకు ఒకసారి బుధవారం పూట బూడిద గుమ్మడికాయ దానం ఇస్తే కూడా వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. వీళ్ళు ఆరాధించవలసిన దైవం గణపతి, విష్ణుమూర్తి. వీలైనప్పుడల్లా గణపతి ఆలయ దర్శనం చేయటం, విష్ణు ఆలయ దర్శనం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అన్ని విఘ్నాలు తొలగింపజేసుకొని జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించాలంటే ప్రతిరోజు గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించడం ద్వారా జీవితంలో త్వరగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.